गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स मन प्रोविजन्स संबंधी और प्रॉब्लम जरिए दाख संबंध सोल्यूशन इधर चूस्ते कस्तानों से चक्सको लेकिन मल्ल विनि इन मन की इकड़ मूड खाता मैं तैयार चेयली राणी बाकी खाता अलगे प्रोविजन फॉर डाउटफुल डेट्स अकाउंट अलगे प्रोविजन डिस्काउंट ऑन डेटर्स अकाउंट सो ई मूड खाता मन तैयार चेयल पैस्थी अकड़ मोटमोट तैयार चेयल अकाउंट बैड डेट्स अकाउंट एंकंटे इक मन की संवत्सर कला संबंधी इतना सो मेरे को चूँ बैड डेट्स अकाउंट सुनायास मन की चला ईजी मार्कल आर्जन चेट टापिक अभी रूम साल का पे टापिक मन की ईजी स्कोर चेयलता सो डेट चूँ चूँ मन की डेट ऐक्चुअल बैड डेट्स मन की इव जी इकड़ चूस न्यवहार प्रारंभ इच्छा अवना रेल आर प्रारंभ मन की आफर्मेस जरूरी काबटी इकड़ मन की रुणग्रस्त ऐक्चुअल बैड डेट्स अभी रेल आरव संवस में इच्छा निलवगा एक्ो मन की गुर्तपेटा मामूल रुणग्रस्त रास्ता इक मन की डेट 1/1/2006 मन के इच्छा काबटे दीन ऐक्चुअल बैड डेट्स वालों डेट अवना पै व्यवहार 1/1/2006 इच्छा काबटे बैलेंस ब्रॉट डाउन चूपी बैलेंस ब्रॉट डाउन अच्छा चूपी 5000 अलागे मन की रिंग वेटपड़ी बै प्रोविजन फॉर डाउटफुल डेट्स अकाउंट सो ఈ విధంగా మీరు తీసుకోవాలి ఒకవేళ వాడు 31/12 ఏమైనా అన్నాడు అనుకోండి ఈ రెండింగ్ అక్కడ మళ్ళీ టు సండ్రీ డెటార్స్ అని రాస్తాము దాన్ని తీసుకెళ్లి సండ్రీ డెటార్స్ అకౌంట్ లో చూపించడం అనేది చేయాలన్నమాట ఇది ఇందులో ఇది ఎక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అర్థమైందా రుణగ్రస్తులు అనేటటువంటిది ఈ రెండింగ్ లో మన బాకీని బట్టి మన ముగింపు లెక్కలు క్లోజ్ చేసే టైంలో బాకీ వచ్చేదా రాలేదా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి ప్రారంభంలో ఉండేటటువంటి రాని బాకీలండి అర్థమైందా ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వా ఎగ్జామినర్ మనకి 1/1/2006 గానే ఇవ్వడం జరిగింది కాబట్టి అదొకటి మీరు చూసుకోండి ओके नेक्स्ट सेकंड अकाउंट रिजर्व फॉर डाउटफुल डेट्स अकाउंट रिजर्व फॉर डाउटफुल डेट्स अकाउंट ఇక్కడ చూడండి బ్యాలెన్స్ మనకి ఎంత ఇచ్చారండి ప్రారంభంలో బై 1/1/2006 బై
బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తెచ్చిన నిల్వ ఎంత ఇచ్చాడు మనకి 5000 ఇచ్చాడండి 5000 ఓకేనా ప్రారంభంలో ఉన్నటువంటి రుణగ్రస్తులు ఎంతమంది అండి 2 బ్యాడ్ డెట్స్ రాని బాకీలు ఎంతమంది ఉన్నారు మనకి ఇది 5000 రూపాయలు ఓకే నెక్స్ట్ 31/12/2006 31/12/2006 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఇచ్చాడండి రుణగ్రస్తులు ఎంత ఉన్నారు మనకి ప్రారంభంలో ఉండేటటువంటి రుణగ్రస్తులు ఎంత ఇచ్చాడండి మనకి 105000 ఇచ్చాడు ఈ 105000 105000 మైనస్ 5000 రాని బాకీ తీసేస్తే 100000 ఇంటూ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు మనకి 5/100 సో 5/100 అండి 5000 ఇక్కడ 31/12/2006 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై లాభ నష్టాల ఖాతా ఎంత వచ్చిందండి 5000 ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అంతేనండి ఖాతా పై లాభ నష్టాల ఖాతా 5000 నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ మూడోది రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ రుణగ్రస్తుల డిస్కౌంట్ రిజర్వ్ ఖాతా లేదా రుణగ్రస్తుల డిస్కౌంట్పై ఏర్పాటు ఖాతా అన్న ప్రాబ్లం ఏం లేదండి ఏదైనా మాట్లాడచ్చు చూడండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడో చూడండి లెక్కలో అన్నీ 112006 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు మనకి సో ఓపెనింగ్ ట్రాన్సాక్షన్స్ వచ్చి 112006 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఇచ్చాడండి తెచ్చిన నెల డిస్కౌంట్కి సంబంధించి 1000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది 1000 ఇక్కడ 31/12/2006 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది మనకి ఒరిజినల్గా అయితే 105000 5000 ఫస్ట్ రాణి బాధ్యత తీసేసాము 100000 వచ్చింది తర్వాత ప్రస్తుత సంవత్సరంలో మళ్ళీ 5000 రూపాయలు ఈ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసుకున్నాము రుణగ్రస్తుల నుంచి ఇక మన దగ్గర ఉన్నటువంటిది 95000 దీని మీద మనకు లెక్కలో చెప్పినటువంటి పర్సంటేజ్ 2% ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్రీ ఇయర్ మనం ఏర్పాటు చేసే కొలది ఆ అమౌంట్ అనేటటువంటి నికర వాల్యూ మీద కట్టాలి ఒరిజినల్గా మనకు లెక్కలో ఇచ్చినటువంటి రుణగ్రస్తులు 105000 అక్కడ ఏర్పాటు చేసిన రాని బాకీ 100000 మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ మనం ఏర్పాటు చేసినటువంటి మొత్తం వచ్చి 5000 రూపాయలకి ఏర్పాటు చేసుకున్నాం అంటే 100000 నుంచి 95000 మళ్ళీ ఈ 95000 మీద మనకి ఆ 2% చొప్పున మనం లెక్క చేసినట్లయితే ఇక్కడ వచ్చి 1900 వస్తుందండి అర్థమైందా 1900 వస్తుంది ఇక్కడ 1900 చూపించండి సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 31/12/2006 వచ్చి బై లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది బ్యాలెన్స్ ఉంది ఎంతండి 9000
मूड खाता मूड सिंपल वेयड़ी डेट्स मतलब जाग्रा चूस इतना मुझे ऐखो अला वैसा इला वैसा का डेट चला चला इंपारटेंट विषयानी ग्रहिशी ओके मरक आदमी A trader Shri Prasad is maintaining a provision for doubtful debts at 5%. A provision for discount 2% on debtors and reserve for discount at 2% on creditors. ఇక్కడ creditors discount account కూడా మనం ఓపెన్ చేసుకోవాలి అంటే నాలుగు అకౌంట్స్ వస్తాయి ఫుల్ స్టాప్ ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ comma provision for discount on debtors and reserve for discount on creditors as on 1st January 2008 was rupees 1000 okay next the balances of other accounts on 31st December 2008 is as follows respondi bad debts written off raddu ameru telugavallu respondi Shri Prasad oka vartakudu 5% సంశయాత్మక బాకీల ఏర్పాటు కామా 2% రెండు శాతం
రెండవ శాతం రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు మరియు రెండవ శాతం రుణదాతలపై రుణదాతలపై డిస్కౌంట్ రిజర్వును డిస్కౌంట్ రిజర్వును ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్నారు జనవరి 1, 2008 నాటికి సంశయాత్మక బాకీల ఏర్పాటు రుణగ్రస్తుల డిస్కౌంట్ ఏర్పాటు మరియు రుణదాతల డిస్కౌంట్ ఏర్పాటు ఖాతాలలో నిల్వలు వరుసగా ₹1,000 380 మరియు ₹300 ఉన్నవి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, యాజ్ ఆన్ 1st January 2008 వాజ్ ₹1,000, ₹380 అండ్ ₹300 రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ లైన్ వేసుకోండి. 31 December 2008 నాటికి 31 December 2008 నాటికి ఇతర ఖాతా నిల్వలు క్రింది విధంగా ఉన్నాయి. ద బ్యాలెన్సెస్ ఆఫ్ అదర్ అకౌంట్స్ ఆన్ 31st December 2008 ఈజ్ యాజ్ ఫాలోస్. రెస్పాండ్ 1st పాయింట్, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, రద్దు చేసిన రాని బాకీలు ₹300, డిస్కౌంట్ అలౌడ్, వచ్చిన డిస్కౌంట్ 50, డిస్కౌంట్ వచ్చిన డిస్కౌంట్ ₹50, అది డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాయండి, డిస్కౌంట్ రిసీవ్డ్ ₹50, డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చిన డిస్కౌంట్ ₹200, సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు ₹6,000, సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు ₹10,000, సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్స్, అవసరమైన ఖాతాలను తయారు చేయండి. ఇక అవసరమైన ఖాతాలు అంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడో బ్యాడ్ డెట్స్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ప్రావిజన్ ఫర్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ ఉంది, అది ఓపెన్ చేయాలి.
అలాగే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఉంది ఓపెన్ చేయాలి, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఉంది ఓపెన్ చేయాలి. ఇది కాకుండా అడిషనల్గా డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇచ్చాడు, ఈ రెండు అకౌంట్స్ ఓపెన్ చేస్తాం అంతేనండి. సో ముందు బ్యాడ్ డెట్స్ సంబంధించినటువంటి అకౌంట్ ఓపెన్ చేయండి, ఒకటి చెప్పుకుంటూ వెళ్దాము. బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఇయర్ ఎండింగ్లోనే ఉంది కాబట్టి మనకి 13/12/2008 టు సండ్రీ డెటార్స్ అలాగే 31/12/2008 బై ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత ఇచ్చాడండి అమౌంట్? బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ వచ్చి 300 300 ఇక్కడికి ఒక ఖాతా అయిపోయింది. ఇక రెండవ ఖాతా మనం చూసినట్లయితే సంశయాత్మక బాకీల నిధి ఖాతా. ఇక్కడ చూడండి 1/1/2008 వచ్చి మనకు బ్యాలెన్స్ ఇచ్చాడండి. బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి ఎంత ఇచ్చాడండి మనకి సంశయాత్మక బాకీలకు సంబంధించి 1000 రూపీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ 31/12/2008 టు బ్యాడ్ డెట్స్ అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేశామండి, అది వచ్చి మనకి 300 రూపాయలు రావడం జరిగింది. ఇక మనం ఎప్పుడు కూడా చూసుకోమని చెప్పాను మీకు, మన లెక్క చెప్పినప్పుడే ఇటు సైడ్ ఎక్కువ ఉంటుందో ఇటు సైడ్ ఎక్కువ ఉంటుందో చూడాలి క్యారీ డౌన్ బట్టి. ఇక్కడ చూడండి క్యారీ డౌన్ ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాలెన్స్ క్యారీ డౌన్ మనకి రుణగ్రస్తులు ఎంత ఇచ్చారు లెక్కలో, రుణగ్రస్తులు మనకి లెక్కలో ఎంత ఇచ్చారండి 6000 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ రద్దుపరిచినటువంటి రాణి బాకీలు అని ఇచ్చాడు కాబట్టి మీరు ప్రత్యేకించి ఇక్కడ ఆల్రెడీ మైనస్ చేయవలసినటువంటి అవసరం లేదు. రిటర్న్ ఆఫ్ అని అక్కడ వాడు ఆల్రెడీ ఆ రద్దుపరిచి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆల్రెడీ అది అకౌంట్ ఫర్ అయినటువంటిదే కాదు కాబట్టి దీని మీద డైరెక్ట్గా మీరు ఆ కాలిక్యులేషన్ అనేటటువంటి చేయండి. చేస్తే మనకి ఎంత వచ్చిందండి 300 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. మిగిలినటువంటి మొత్తం వచ్చి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 4336 అంటే 400 రూపాయలు చూపిస్తాం మనం 1000 రూపాయలకి ఇలా తీసుకుంటాం. మీకు ఎట్ సైడ్ తక్కువ ఉంటే అటు సైడ్ 6 లక్షల ఖాతాకు మళ్ళించాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ నెక్స్ట్ అకౌంట్ మనం చూసినట్లయితే డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ చూడండి. ఇచ్చిన డిస్కౌంట్ ఖాతా, ఇచ్చిన డిస్కౌంట్ మనకి 1000 పేరుతోనటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ మనకి గుర్తొచ్చాడు 31/12/2008 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అండి తెచ్చిన నిల్వ మనకి 206 రూపాయలు ఇవ్వడం జరిగింది 200 రూపీస్. అలాగే అగైన్ 31/12/2008 బై ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ దేని దానికి దానికి మళ్ళీస్తామండి. ఇది ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ 200 ఈ విధంగా ఈ అకౌంట్
క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్. రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఖాతా, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు ఖాతా. ఈ రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు ఖాతాకి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు చూడండి, 112008 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మనకి అమౌంట్ వచ్చి 380 రూపీస్ ఇవ్వడం జరిగింది. అలాగే 31/12/2008 టు డిస్కౌంట్ అలౌడ్, వచ్చి 200 రూపీస్ ఇచ్చారు మనకి. అలాగే ఇక్కడ చూడండి బ్యాలెన్స్ క్యారీ డౌన్, వచ్చి మనకి రుణగ్రస్తులు 6000 ఉందండి. దాంట్లో నుంచి 300 రాని బ్యాకేజ్ తీసేస్తే 5700 ఉంది. దీని మీద మనకి 2% చెప్పున లెక్కలో మనకి కట్టమనేటటువంటి అంశం అండి ఇది. సో కడితే మనకి 114 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇటు ఎప్పుడు కూడా ఎక్కడ తప్పకుండా అక్కడ మనం వేయవలసినటువంటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత డిఫరెన్స్ వస్తే అంత ఇక్కడ చూపిస్తారండి. సో 380 కాబట్టి మనకి 66 రూపీస్ ఇక్కడ డిఫరెన్స్ రావడం జరిగింది. దట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అండి. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, ఇది అలౌడ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. వచ్చిన డిస్కౌంట్ ఖాతా, మీకు ఇచ్చిన డిస్కౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటే వచ్చిన డిస్కౌంట్ ఇక్కడ ఉంటుందండి. సో 31/12 మనకి 31/12/2008 ఇచ్చాడు కాబట్టి 31/12/2008 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందండి మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత ఇచ్చాడు మీకు 50 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ దీన్ని డెటార్స్ అలౌడ్ అయితే డెటార్స్కి మళ్ళిస్తాము, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే క్రెడిటార్స్కి మళ్ళించాలండి. ఏర్పాటు టు ప్రావిజన్ ఫర్ క్రెడిటార్స్, టు ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ అండి. టు ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ రుణదాతల 50 రూపాయలు. సో ఈ విధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. రుణదాతల డిస్కౌంట్ ఏర్పాటు ఖాతాకి మనం మళ్ళించాలి. ఇక లాస్ట్ అకౌంట్ మనం తయారు చేసేది డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ అండి. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్, ఇక్కడ క్రెడిటార్స్ ఇక్కడ చూడండి డెటార్స్ ఇట్ సైడ్ వస్తే మనకు బ్యాలెన్స్ ఇట్ సైడ్ వస్తుంది. దానికి దీనికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వన్ 2008 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మనకి ఎంత ఇచ్చాడండి లెక్కలో 300 రూపీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక 31/12/2008 వచ్చి బై డిస్కౌంట్ రిసీవ్డ్,
బై డిస్కౌంట్ రిసీవ్డ్ మనకి ఎంత ఇచ్చిందండి 50 రూపాయలు అలాగే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చి మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి రుణదాతలు 10,000 ఇవ్వడం జరిగింది ఈ 10,000లోని 2% చొప్పున మనం తీసేస్తే కాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి 200 రూపాయలు రావడం జరిగింది ఇక డిఫరెన్స్ అనేది బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతండి 50 ఈ విధంగా ఇక్కడ ఖాతాలు అనేటటువంటి మనకి ఏ అంశాలు అయితే వాడు ఇవ్వడం జరిగిందో అన్ని ఖాతా అంశాలకి సంబంధించి ఖాతాలు తయారు చేస్తాము ఇదండి ఇది ఎగ్జామినేషన్లో అడిగినటువంటి సంబంధి చాలా ఈజీగా ఏమీ ఉండదు లెక్కలో జాగ్రత్తగా చేయడమే ఒక్కొక్క పాయింట్ 2 పాయింట్లు మ్యాక్సిమం దాటి ఏమీ అవసరం లేదు మనకి ఓకే సో రేపు క్లాసులో ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి ఓకే ఇంటి దగ్గర పుస్తకం పెట్టి జాగ్రత్తగా చేయండి ఓకే థ్యాంక్ యూ